అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని భీమిలి నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమిలి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీ 6వ వార్డులో విశాఖ కూటమి పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్తో కలిసి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాగా అభివృద్ధి చెందే అవకాశమున్న మధురవాడ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని గంటా విమర్శించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మధురవాడ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానని భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తారని తప్పుడు ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు టీడీపీ అని, కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. May 13న జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల 2 ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గు